వియర్స్ వెల్కమ్ టు అమ్ముల క్రియేటివ్ థాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు దోస్ హు డు నాట్ అండర్స్టాండ్ తెలుగు ఐ హ్యావ్ ఆల్సో అప్డేట్ కుకింగ్ ప్రాసెస్ ఇన్ డిస్క్రిప్షన్ సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ థ్యాంక్ యూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మీరు నంతవరకు సేఫ్గా ఉండండి మనం ఇప్పటివరకు వరకు మన ఛానల్లో చాలా స్టార్టర్స్ చూసాం పన్నీర్ గోబీ మంచూరియా అలాగే చికెన్ సో ఈరోజు మనం స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో సోయా మంచూరియాని చూడబోతున్నాము అదే అండి మన మిల్ మేకర్ మంచూరియా దానికోసం ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో త్రీ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి బాయిల్కి పెట్టేసేయండి దీంట్లోనే వన్ కప్ ఆఫ్ మిల్ మేకర్ని యాడ్ చేసి చిటికెడు ఉప్పు అలాగే హాఫ్ ఎ టీ స్పూన్ ఆఫ్ సోయా సాస్ని కూడా యాడ్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో దీన్ని బాయిల్ చేసుకోండి మరీ ఎక్కువ బాయిల్ చేసుకుంటే మెత్తగా అయిపోతుంది గుజ్జు గుజ్జు సో అలా కాకుండా చూసుకోండి ఈ వాటర్ మొత్తం వడగట్టేసుకొని దీంట్లో నార్మల్ వాటర్ని యాడ్ చేసి నీట్గా వాష్ చేసి ఇవి కూడా కంప్లీట్గా వడగట్టేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు సాస్ ప్రిపేర్ చేసుకున్నాము ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో టూ టీ స్పూన్ ఆఫ్ గ్రీన్ చిల్లీ సాస్ టూ టీ స్పూన్ ఆఫ్ టొమాటో కచిప్ వన్ టీ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ సాస్ అలాగే టూ టీ స్పూన్ ఆఫ్ సోయా సాస్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ వెనిగర్ వన్ టీ స్పూన్ ఆఫ్ చెజ్వాన్ సాస్ అది లేకపోతే స్కిప్ చేసేసేయండి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా బాగా మంచిగా మిక్స్ చేసుకొని సాస్ని పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ ఫ్లోర్ బియ్య పిండి అలాగే త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసి చిటికెడు ఉప్పు చిటికెడు మిరియాల పొడి వన్ టీ స్పూన్ ఆఫ్ కారంని కూడా యాడ్ చేసి హాఫ్ ఎ టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోండి దీంట్లోనే మనం బాయిల్ చేసి పక్కకు పెట్టుకున్న మిల్ మేకర్స్ని కూడా యాడ్ చేసి మంచిగా బాగా మిక్స్ చేసేసేయండి కావాలనుకుంటే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసి బ్యాటర్ మొత్తం మంచిగా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని కావాల్సినంత డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని యాడ్ చేసి అది వేడి అయిన తర్వాత కొద్ది కొద్దిగా మన మిల్ మేకర్స్ అన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇది మంచిగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్ లో పెట్టేస్తే మాడిపోతాయి జాగ్రత్తగా ఫ్రై చేసుకొని ఇవన్నీ కూడా ఇలా తీసి పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు మంచురియ గ్రేవీ కోసం ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ లేదా బటర్ని యాడ్ చేసి సన్నగా కట్ చేసుకున్న టూ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి ముక్కలు ఒక ఆనియన్ అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి బాగా కలిపేసుకోండి దీంట్లోనే క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న ఒక క్యాప్సికమ్ అలాగే ఒక ఆనియన్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కూడా అవి కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది సో ఇలా టూ మినిట్స్ పాటు మంచిగా బాగా ఫ్రై చేసుకోండి దీంట్లో ఉప్పు అలాగే హాఫ్ ఎ టీ స్పూన్ ఆఫ్ మిరియాల పొడిని కూడా యాడ్ చేయండి మనం సాస్ యాడ్ చేస్తాం నెక్స్ట్ అది కొద్దిగా పులుపు ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోండి ఇలా మధ్య మధ్యలో టాస్ చేస్తే మనకి మంచిగా ప్రిపేర్ అవుతుంది గ్రేవీ అనేది సో దీంట్లో ఇప్పుడు మనం సాస్ ని కూడా యాడ్ చేసేసుకున్నాము బాగా మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్ లో మాత్రమే దీన్ని బాగా ఫ్రై చేసుకోండి అప్పుడే బాగుంటుంది ఓకేనా చూడండి ఇలా మధ్య మధ్యలో టాస్ చేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేశాను సో దట్ మనకి గ్రేవీ అనేది మంచిగా ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు దీంట్లోనే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ ఉన్నాయి కదా అవి కూడా మొత్తం యాడ్ చేసేసి బాగా మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని ఫ్రై అనేస్తే సరిపోతుంది మనకు ఆ గ్రేవీ అంత మొత్తం మిల్ మేకర్కి పట్టేసుకుంటుంది సో మనకు కావలసిన సోయా మంచూరియా రెడీ అయిపోయినట్టే చూడండి ఎంత బాగుందో చూస్తుంటే తినాలంత బాగుంది కదా నాకైతే సూపర్ ఉంది అండి టేస్ట్ చాలా చాలా బాగా వచ్చింది బయట మనం స్ట్రీట్ ఫుడ్లో ఎలా తింటామో అదే టేస్ట్లో ఉంది అండ్ అది కూడా ఇంట్లో చేస్తాం కాబట్టి హెల్తీ వేలో చాలా బాగుంటుంది మరి మా ఈ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ సోయా మంచూరియా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి అలాగే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అమ్ములు క్రియేటివ్ థాట్స్ నేమ్తోనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది మనకి సో అది కూడా ఫాలో అవ్వండి అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ డైలీ పోస్ట్ చేస్తున్నాము ఇక్కడ యూట్యూబ్ ఛానల్ని ఎలా అయితే సపోర్ట్ చేస్తారో సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను ప్లీజ్ ఫాలో అప్ ఇన్స్టాగ్రామ్ పేజ్ టు మీ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ యూ ఆల్ ద సపోర్ట్